Yes, this one. Okay, so this is a question. For constructing a push-down automata for 0 power n, 1 power 2n. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కన్స్ట్రెయిన్ ఏంటమ్మా, ఇది కూడా ఎన్ఏ ఇది కూడా ఎన్ఏ. ఇక్కడ ఏం చెప్తున్నావు, ఒక జీరో ఉంటే మనకి టూ వన్స్ ఉండాలి, టూ జీరోస్ ఉంటే మనకి ఫోర్ వన్స్ ఉండాలి. చూడండి, జీరోస్ ఎన్ అయితే వన్స్ ఏమున్నాయి, టూ ఎన్ ఉన్నాయి అనో కదా. వీ హ్యావ్ వన్ జీరో, దెన్ వీ హ్యావ్ టూ ఎన్ ఆఫ్ వన్స్. అంటే నాకు ఎన్ వన్ అయితే ఒక జీరో ఉంటుంది, టూ వన్స్ ఉంటాయి. ఎన్ టూ అయితే నాకు టూ జీరోస్ ఉంటాయి, ఫోర్ వన్స్ ఉంటాయి. ఎన్ త్రీ అయితే నాకు త్రీ జీరోస్ ఉంటాయి, సిక్స్ వన్స్ ఉంటాయి. సో దానికి వాడు పీడిఏ కన్స్ట్రక్ట్ చేయమని అడిగాడు. సో ఫర్ దాట్ మీకు చెప్పాను కదా, ఇందాకలా ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాసేసిన తర్వాత యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ డయాగ్రామ్ అని. చూడండి, నేను దీనికి చూపిస్తాను ఎక్స్ప్లెనేషన్. సో సో దట్ యూ కెన్ కన్స్ట్రక్ట్ డయాగ్రామ్ ఫర్ ఆల్ ద రిమైనింగ్ ఆల్సో. సో హియర్ థింక్ ద లాజిక్. అసలు లాజిక్ ఏంటి ఇక్కడ, నాకు ఒక జీరో ఉన్నప్పుడు టూ వన్స్ ఉండాలని చెప్తున్నాను. అంటే నేను ఒక జీరోని చూసేటప్పుడు నాకు స్టాక్లో టూ వన్స్ ఉంటేనే నేను ఈ జీరోని రిమూవ్ చేయాలి, అంతే కదా. బేసిక్గా నేను ఏం చేస్తాను, స్టాక్లోకి జీరోస్ని నేను పుష్ చేస్తాను. ఓకే, ఐ పుష్ జీరోస్ ఇన్ టు స్టాక్. నౌ యూ కెన్ సీ హియర్ at q naught state means it will be a beginning state. So if I'm finding zero, my top of stack is z naught, I just push into my stack. So because of that reason I'm getting q naught zero z naught. So q naught state lo naku another zero ochinappudu, top of the stack lo zero unnappudu, again I'm doing the same thing. So ade stack lo ki nen malli zero ni teeskon elli padtanu. సో క్యూ నాట్ స్టేట్లో ఎప్పుడైతే నాకు వన్స్ వస్తాయో, దెన్ లైక్ ఇట్ విల్ బి కంటిన్యూస్ ఆఫ్ వన్స్. అది ఈక్వల్ ఉండొచ్చు, అన్ఈక్వల్ ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ జీరోస్ కంప్లీషన్ ఐఎమ్ గెటింగ్ వన్స్ కదా. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, క్యూ నాట్ స్టేట్లో వన్ వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్లో ఖచ్చితంగా జీరోనే ఉంటుంది అప్పటికి. ఐ విల్ చేంజ్ ద స్టేట్. సో ఐ విల్ చేంజ్ క్యూ నాట్ స్టేట్ టు క్యూ వన్ స్టేట్. అండ్ ఐ డోంట్ డూ ఎనీ యాక్షన్ ఆన్ మై స్టాక్. స్టాక్లో ఉన్నదాన్ని నేను ఏమి చేయను, ఆ జీరోని అలానే ఉంచుతాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, క్యూ నాట్ స్టేట్లో వన్ వచ్చినప్పుడు క్యూ వన్ స్టేట్కి వెళ్ళాను కదా. సో క్యూ వన్ స్టేట్లో కూడా నాకు వన్ వచ్చినప్పుడు టాప్ ఆఫ్ ద స్టాక్ ఆబ్వియస్లీ జీరోనే ఉంటుంది. అంటే అర్థం ఏంటి, క్యూ నాట్ స్టేట్లో ఒక వన్ని నేను చూసాను ఆల్రెడీ, క్యూ వన్ స్టేట్లోకి వెళ్ళి రెండో వన్ని నేను యాక్సెప్ట్ చేశాను. ఐ హావ్ టూ వన్స్, దో దెన్ ఐ కెన్ రిమూవ్ వన్ జీరో. అర్థమైందా లాజిక్ అందరికి ఇక్కడ? సో నాకు ఎలా ఉండాలమ్మా స్ట్రింగ్, ఒక జీరో ఉంటే టూ వన్స్ ఉండాలి, టూ జీరోస్ ఉంటే ఫోర్ వన్స్ ఉండాలి, త్రీ జీరోస్ ఉంటే సిక్స్ వన్స్ ఉండాలి. సో టూ టూ వన్స్ వచ్చిన ప్రతిసారి నేను ఒక జీరోని పాప్ చేయాలి, అదే నా లాజిక్. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, క్యూ నాట్ స్టేట్లో ఫస్ట్ వన్ని యాక్సెప్ట్ చేస్తాను, క్యూ వన్ స్టేట్లో సెకండ్ వన్ని యాక్సెప్ట్ చేస్తాను. సో క్యూ వన్ స్టేట్లో ఎప్పుడైతే నాకు సెకండ్ వన్ వస్తుందో, దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు రిమూవ్ టాప్ ఆఫ్ ద స్టాక్ జీరో. సో అప్పటి వరకు స్టాక్లో ఉన్న జీరోని నేను రిమూవ్ చేస్తాను. సీ హియర్, అండ్ ఆఫ్టర్ దట్ క్యూ వన్ స్టేట్లో సెకండ్ వన్ వచ్చిన తర్వాత జీరోని నేను రిమూవ్ చేశాక ఐ విల్ చేంజ్ ద స్టేట్ టు క్యూ టూ. సో క్యూ టూ స్టేట్లో దెర్ ఈస్ ఓన్లీ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ వన్స్. సో అప్పటికి టాప్ ఆఫ్ స్టాక్లో ఏముంటుంది, జీరోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, తెలివిగా క్యూ వన్ స్టేట్ కి వెళ్ళిపోతాను. ఎందుకు, బికాస్ ఇట్ క్యూ వన్ స్టేట్ ఓన్లీ, ఎవ్రీ టైమ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ద సెకండ్ వన్. సో అది లాజిక్ ఇక్కడ. అర్థమైందా అందరికి? సో దిస్ ఇస్ అ లాజిక్ ఫర్ జీరో పవర్ ఎన్, వన్ పవర్ టూ ఎన్. సో ఇదే క్వశ్చన్ మీకు ఏ పవర్ ఎన్, బి పవర్ టూ ఎన్ అని అడిగినా ఇంతే. ఒకవేళ ఏ పవర్ ఎన్, బి పవర్ త్రీ ఎన్ అని అడిగినా ఇంతే. కాకపోతే ఏం చేయాలి, యూ హ్యావ్ టు యాడ్ వన్ మోర్ స్టేట్. బికాస్ వీ కెన్ యాక్సెప్ట్ సెకండ్ వన్స్ ఎట్ వన్ స్టేట్, థర్డ్ వన్ ఎట్ అనదర్ స్టేట్. బికాస్ ఎవ్రీ టైమ్ వీ కెన్ టేక్ ఎ క్యాలిక్యులేషన్, టూ వన్స్ ఆర్ త్రీ వన్స్, వీ కెనాట్ గెట్ ఎ ఎక్స్టెన్షన్. దానికన్నా ఎక్కువ మనం యాక్సెప్ట్ చేయకూడదు.
సో బికాస్ ఆఫ్ దాట్ ఇక్కడ చూడండి. సో ఐ షో యూ దిస్ డయాగ్రామ్. సో దిస్ ఈస్ అ పీడిఏ. సో దిస్ ఈస్ అ రిప్రజెంటేషన్, వన్ ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ పీడిఏ. సో పీడిఏ క్యాన్ బి రిప్రజెంటెడ్ యాజ్ అ ఫార్మల్ డెఫినేషన్ బై అన్ ఐడి డెఫినేషన్, అండ్ దెన్ ఇట్ క్యాన్ రిప్రజెంటెడ్ లైక్ అ స్టేట్ డయాగ్రామ్ ఆర్ ఎ ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఓకే, వీ హ్యావ్ ఎ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అండ్ వీ కెన్ హ్యావ్ ఎ ట్రాన్సిషన్ టేబుల్ ఆల్సో. వీ గో విత్ వాట్ ఈస్ ద స్టేట్ వీ హ్యావ్ అండ్ వాట్ ఈస్ ద ఇన్పుట్స్ యూ ఆర్ గోయింగ్ టు టేక్, వాట్ విల్ బి యువర్ స్టాక్ సింబల్ అండ్ దెన్ వాట్ విల్ బి యువర్ అవుట్పుట్. యూ కెన్ డ్రా లైక్ దాట్. సో దట్ ఈస్ అనదర్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ పుష్ డౌన్ ఆటోమేట. సో ఇక్కడ నేను ఏదైతే చేశానో అదే ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను చూడండి. క్యూనాట్ స్టేట్ లో జీరో వచ్చినప్పుడు టాప్ ఆఫ్ స్టాక్ నాకు ఏముందమ్మా, జెడ్ నాట్ ఉంది. సో జీరో కామా జెడ్ నాట్ వచ్చినప్పుడు ఐల్ బి ఇన్ ఏ సేమ్ స్టేట్. నేను క్యూనాట్ స్టేట్ లోనే ఉన్నాను, కానీ వాట్ ఈస్ మై టాప్ ఆఫ్ స్టాక్ కంటెంట్, జీరో జెడ్ నాట్. సో ఐ క్యాన్ రైట్ జీరో జెడ్ నాట్ ఆఫ్టర్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ యువర్ ఇన్పుట్ అండ్ దిస్ ఈస్ యువర్ అవుట్పుట్ అండ్ దిస్ ఈస్ ద స్టేట్ రిప్రజెంటేషన్. సో ఎట్ క్యూనాట్ స్టేట్ ఇఫ్ మై ఇన్పుట్ ఈస్ జీరో అండ్ మై టాప్ ఆఫ్ ద స్టాక్ ఈస్ జీరో, సో ఐ జస్ట్ చేంజ్ మై స్టేట్ క్యూనాట్ టు క్యూ వన్. సో చూడండి ఇక్కడ. సో సారీ, దిస్ ఈస్ ఆల్సో ఆన్ దిస్ ట్రాన్సాక్షన్. లైక్ ఎట్ క్యూనాట్ స్టేట్ వీ హ్యావ్ అన్ ఇన్పుట్ జీరో అండ్ ద టాప్ ఆఫ్ స్టాక్ ఈస్ జీరో, దెన్ విల్ బీ ఇన్ అ సేమ్ స్టేట్, విల్ బీ ఇన్ క్యూనాట్ స్టేట్ ఇట్ సెల్ఫ్ అండ్ అవుట్పుట్ ఈస్ జీరో జీరో. So we can write 0, 0. And after that at Q0 state, if I am getting an input as 1 and my top of the stack is 0, I'll move to Q1 state. So chudandi ikkada 0, 1. Ante 1 ane input unnapudu, top of stack lo 0 unnapudu, nenu Q0 nunchi Q1 ki velthunnanu. And what is my top of the stack? I have 0 only because I cannot do any action. So nothing we can do is nothing but null. So 0 into null, you know the rule. R into 0 is R only. So because of that rule, we are getting 0 only. So 1, 0 and the top of the stack, we have 0 only. At Q1 state, see what will be the next transaction. At Q1 state, your input is 1 and the top of the stack is 0. Your input is 1 and the top of the stack is 0. I'm moving to Q2 state. And I remove top of the stack 0. So top of the stack lo unna 0 nen remove chestanu. So naaku ippudu em avutundamma, state maarutundi, top of the stack lo em vastundi naaku, null untundi endukante akkada unna 0 nenu remove chesesanu kaabatti. So I will given this like this. And after that at Q2 state my input is 1 and the top of the stack is 0. What simply I am doing, I am moving to Q1 state. So I am moving to Q1 state and I do nothing on my stack content. So stack lo unna 0 alane untundi. So ippudu meer aalochinchandi, already indakala oka 0 tarvata 2 1s vachesayi. 2 1s vachinappudu nenu oka 0 ni remove chesesanu. Ippudu Q2 state lo malli oka kotta 1 vachindi, ante this is my first 1. So now I have to take the second 1, then only I can remove my top of the stack 0. So that can happen here. So at Q1 state, I'm going to accept my second 1. Then my top of the stack is 0. I just remove that. So in this way, right? In this way. And this is going to take the validations for 2 1s. Right? The validations for 2 1s. That is a repetition of 2 1s. And this is a state we are accepting all zeros and we are put into stack. So this is a solution for 0 power n 1 power 2 n.